సరదాగా ఈతకు వెళ్లి ఏకంగా ఓ బాలుడు మృత్యువాత పడిన సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం పాతాళపల్లి సోమశిల ఉత్తర కాలంలో చోటు చేసుకుంది. పాతాళపల్లికి చెందిన రాచాల సురేష్, ఆది లక్ష్మమ్మలకు పెద్ద కుమారుడు సుజిత్ మండలంలోని అలుగు వద్ద ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. స్నేహితుడు శ్రీనాథ్తో కలిసి మండలంలోని కమ్మంపాడు నుంచి వారి గ్రామానికి వెళుతూ మార్గం మధ్యలోని సోమశిల ఉత్తర కాలంలో స్నేహితునితో కలిసి ఈతకు దిగాడు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సుజిత్ కొట్టుకుపోయాడు. గమనించిన శ్రీనాథ్ వెంటనే కేకలు వేయడంతో పొలాల్లో ఉండే రైతులు గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. సమాచారం అందుకున్న సోమశిల పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి ఉత్తర కాలువ ప్రవాహాన్ని తగ్గించారు. ఆడ